ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదే తస్య నిస్సరతే వాణి జిహ్నుకన్యా ప్రవాహవత్. ఇవాళ మనము స్వప్న శాస్త్రంలో చాలామంది గోవు కల్లోకి వచ్చిందండి ఏం జరుగుతుంది అని అడుగుతున్నారు. గోవు కల్లోకి రావడం అనేటువంటిది చాలా మంచిది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అంత మంచిదని చెప్తున్నాను, ఎందుకంటే మనం గతం వీడియోలో ఏం చెప్పుకున్నాం, శివుడు వస్తే ఫలానా ఫలితాలు, దుర్గా వస్తే ఫలానా ఫలితాలు, ఈశ్వరుడు మన విష్ణుమూర్తి వస్తే ఫలానా ఫలితాలు, అమ్మవారు వస్తే ఫలానా ఫలితాలు అని చెప్పుకుంటూ వచ్చాం. నంది వస్తే ఒకటి అని. మరి మనకిక్కడ గోవు కలలోకి వస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే అన్నిటికంటే గొప్ప ఫలితం ఉంటుంది గోవు వస్తే. ఎందుకు అంటే గోవులో సకల దేవతలు ఉంటారు మనందరికీ తెలుసు. ఆఖరికి లక్ష్మీదేవి కూడా బ్రతిమిలాడి బ్రతిమిలాడి మరి గోవు దగ్గర స్థానం సంపాదించుకుంది. లక్ష్మీదేవి ఏమంటుందట, మీరు కనుక నాకు స్థానం ఇవ్వకపోతే విష్ణువుడు నన్ను రానివ్వడు అని అంటుందట. అంటే ఏంటి, సకల దేవతలు కలలోకి వచ్చినటువంటి ఫలితం గోవు కలలోకి వస్తే ఉంటుంది. అయితే ఇక్కడ మీరేంటంటే గోవు స్వప్నంలోకి రావడం చాలా శుభదాయకం, అయితే అదే గోవు లేదా ఎద్దు కానీ మిమ్మల్ని తరిమినట్టుగా పొడిచినట్టు పొడవడానికి వస్తున్నట్టుగా మీకు రాకూడదు. అలా కనుక వచ్చిందనుకోండి, ఉదాహరణకి ఆ రోజు ఏమీ లేదు, సింపుల్గా గోశాలకు వెళ్ళి గోవుని సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ గోవుకి మీకు తోచినటువంటిది, అంటే చాలామంది తెలియక ఏం చేస్తారంటే నువ్వులు తినిపిస్తారు, నువ్వులు పొరపాటును కూడా తినిపించకూడదు. అది గర్భంతో ఉందనుకోండి, గర్భ విచ్ఛిన్నం అవుతుంది, మరొక మహాపాతక దోషం మీకు చుట్టుకుంటుంది. కాబట్టి బెల్లం తినిపించండి, అరటికాయలు తినిపించండి, ముల్లంగి తినిపించవచ్చు, అటువంటి పదార్థాలు, క్యారెట్లు తినిపించవచ్చు, గోంగూర తినిపించవచ్చు గోవుకి. ఇవి తినిపిస్తే బలము, కాల్షియం పెరుగుతుంది, ఐరన్ బాగుంటుంది. ఇవి తినిపించి చక్కగా గోశాలలో గోవు దగ్గర కూర్చొని భాగవతంలో ఉన్నటువంటి అంశాలు కానీ ఇలా చేసుకోవచ్చు. లేదు మీకు దగ్గరలో గోవులు లేవు, చక్కగా ఏం లేదు, గజేంద్ర మోక్ష ఘట్టము విన్నట్లయితే చక్కటి ఫలితాలు ఉంటాయి. అంటే ఏంటి, నెగిటివ్గా కనబడ్డప్పుడు ఏది గోవు పొడుస్తున్నట్టు వస్తే ఇబ్బంది అని చెప్పి చెప్పాను. గోవు నార్మల్గా వస్తే మంచిది, ఇంకా అందులో సంశయమే లేదు. కానీ పొడుస్తున్నట్టు తరుముతన్న వస్తో, మీరు పారిపోతున్నట్టు, మీరు బెంబేలెత్తిపోతున్నట్టు గోవు పొట్టడానికి వచ్చినప్పుడు అంటే మీరు కృతజన్మలో ఏదో గో సంబంధించిందో లేనట్లయితే ధార్మిక సంబంధించిన విషయాలు ఏదో ఇబ్బంది పెట్టారు ఎవరినో, ధార్మికులనో, ధార్మిక సంబంధించిన విషయాల్లో ఏదో తలదూర్చి అక్కడ ఏదో ధర్మ సంబంధమైనటువంటి వాటికి మీ యొక్క హస్తం కూడా మీకు తెలుసో తెలియకో ఉంది. కాబట్టి ధర్మానికి కారకస్థానం అయినటువంటి గురువు యొక్క ఇది గోవుని చెప్తారు. కాబట్టి ఏంటి, తత్ సంబంధమైన ఫలితం మీరు ఇప్పుడు అనుభవించబోతున్నారని దాని యొక్క అర్థం. అలాంటప్పుడు మీరు గోవుకి కనుక సేవ చేస్తూ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా గజేంద్రమోక్ష ఘట్టాన్ని విన్నట్లయితే ఆ యొక్క దుష్ఫలిత ఇది పోతుంది, మంచి ఫలితం వచ్చినట్లయితే మంచి ఫలితం మీకు రావడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.